సో మీరన్నారు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి ఈ హాలిడేస్ రిలీజెస్ కని చెప్పి. మరి దిల్ రాజు గారు ఈజ్ ఆన్ అ డిఫరెంట్ ట్యాంజెంట్ ఆల్ టుగెదర్ మన డిలే చేయడం, ఐ మీన్ పోస్ట్ అంటే దీని హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్, సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఒకటి సార్, అది మరి అవసరం మీద మొన్న నేను దిల్ రాజు గారు కూడా కాల్ చేశాను, మాట్లాడదాం అన్నారు. సో ఐ డోంట్ నో వాట్ ఇస్ దేర్ ఇన్ హిస్ బ్రెయిన్, బట్ డెఫినెట్గా ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సార్ ఉంది 17 అనౌన్స్ చేసిన దాంట్లో, అలాగే మన విశ్వక్సేన్ గారి సినిమా ఉంది, అదేవిధంగా ఫస్ట్ అనౌన్స్ చేసిన దాంట్లో నా సినిమా ఉంది, నేను మన వంశీ అది మన హరికాసిన వంశీ గారు మాట్లాడుకున్నాం, హరికాసిన వంశీ గారు విశ్వక్సేన్ గారితో కూడా మాట్లాడారు అంటే ఎలా మనం అడ్జస్ట్ అవుదాం అని చెప్పి. ఇప్పుడు కొత్తగా బాంబ్ ఏంటంటే ఇది, బట్ దట్స్ ఏ నాట్ ఏ స్మాల్ మూవీ, ఇట్స్ ఏ పవర్ఫుల్ మూవీ. సో నాకు తెలిసి రాజన్నకున్న పెద్ద మనసుకి అర్థం చేసుకుంటాడు. ఐ హోప్ అందరం కూడా గుడ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళం కాబట్టి మా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రాజన్న అర్థం చేసుకుంటాడని చెప్పి మేము భావిస్తున్నాం. హలో కిరణ్ అన్న, సో దిస్ ఇస్ చందు ఫిల్మ్ ఇల్లు. హాయ్ చందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ అయితే చాలా బాగుంది, అంటే సాంగ్ విన్న తర్వాత కలేజలో మహేష్ బాబు గారి సాంగ్ ఏదైతే ఉందో సదాశివ సన్యాసి, సో ఆ టైప్ అంటే అంతకంటే ఎక్కువ హిట్ అయింది సాంగ్. సో మళ్ళీ ఇలాంటి సాంగ్ రావాలంటే కొంచెం టైం పడుతుంది, సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు సాంగ్ గురించి? మీకు సాంగ్ ఏ ఫీలింగ్ అయితే ఇచ్చిందో, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా చాలా మంచి ఫీలింగ్ చాలా రోజులు పడుతుందని, కథ విన్నప్పుడు ఆ పాయింట్ కానీ విష్ణు క్యారెక్టరేషన్ ఆ పాటలో ఏదైతే చెప్పడానికి ప్రయత్నించామో సినిమాలో అంతే వాడి క్యారెక్టర్ అంత హానెస్ట్గా ఉంటుంది. కంప్లీట్లీ నందు అన్న అనుకున్నప్పుడు కానీ, భరద్వాజ్ గారి ట్యూన్ కంపోజ్ అయినప్పుడు కానీ, కళ్యాణ్ చక్రవర్తి గారు అయితే ప్రాణం పెట్టారు దానికి లిరిక్స్ అవన్నీ చాలా బాగా అనిపించాయి. అండ్ వాసు గారు కూడా అంటే ఇంతకుముందు సందర్భంలో చెప్పినట్టు సార్ అదే అన్నారు, ఈ పాట ఎంతమందికి అర్థమవుతుంది ఏంటి అనేది పక్కన పెడితే మనం కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాం, చాలా హానెస్ట్గా ట్రై చేస్తున్నాం, ఇలాగే చెయ్యాలి అని చెప్పి. మీ అందరికీ చాలా బాగా నచ్చినందుకు చాలా సంతోషం అన్న. హాయ్ అన్న. హలో. హాయ్ తమ్. సో